గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు నమస్తే డాక్టర్. ఈ రోజు నమస్తే డాక్టర్ లో థైరాయిడ్, పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ సమస్యల గురించి తెలుసుకుందాం. ఇక వీటి గురించి ఎటువంటి సందేహాలున్నా కూడా క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ వరలక్ష్మి గారు. వారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యల గురించి పరిష్కారం తెలుసుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. డాక్టర్, ఈ మధ్య మనం చూస్తున్నాము వయసుతో సంబంధం లేకుండా పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ సమస్యలు మనం చూస్తూనే ఉన్నాము. అసలు ప్రధానంగా థైరాయిడ్ సమస్య రావడానికి కారణాలు ఏంటంటారు? అదే అండి, ఇప్పుడు థైరాయిడ్ అన్నది ఇప్పుడు బీపీ, షుగర్స్ ఇవన్నీ కూడా అన్న ఒక ఏజ్ ఆఫ్టర్ అబోవ్ 40 ఇయర్స్ తర్వాత అన్న వస్తుంటాయి. కానీ థైరాయిడ్ అన్నది చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు ఏ వయసు వాళ్ళకైనా వస్తూనే ఉన్నది అన్నమాట. దైనందిన జీవితంలో మనం మొత్తం అందరికీ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. థైరాయిడ్ అనేది ఒక బటర్ఫ్లై షేప్లో నెక్ దగ్గర ఉండే ఒక గ్లాండ్ అనమాట. ఈ గ్లాండ్ అన్నది ఒక 3 హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. T3 ట్రైహైడ్రోథైరోనిన్, T4 థైరాక్సిన్, క్యాల్సిటోనిన్ అనే హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏదైతే ఉన్నదో మానసిక ఒత్తిడి వల్ల కానీ, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల కానీ, ఎక్కువ టెన్షన్స్ వల్ల కానీ, ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల కానీ, సమ్ ట్యూమర్స్ రావడం వల్ల కానీ, ఈ అన్నది ఎక్కువగా అన్నది థైరాయిడ్ అన్నది రావడం అన్నది జరుగుతుంది. థైరాయిడ్ అన్నది 2 రకాలుగా ఉంటుంది అనమాట. హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని. దానిలో ఇన్ఫెక్షన్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజ్ కానీ ఉంటే హాస్టిమోటోస్ థైరాయిడైటిస్ అని అంటాం అనమాట. అంటే ఎక్కువగా అన్నది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడము, డల్గా ఉండడము, డిజీగా ఉండడము, కాన్సన్ట్రేషన్స్ అన్నది ఎక్కువ లేకపోవడము, ఎక్కువ బరువు పెరిగిపోవడము, హెయిర్ ఫాల్ అన్నది రావడము, ఇవన్నీ కూడా అన్నది ఎక్కువగా అనిపిస్తుంటుంది. చిన్న అన్నకు కూడా ఎక్కువ టెన్షన్ అన్నది ఫీల్ అయిపోవడము, ఈ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడంతో పాటు మనకు ఏదైతే ఉన్నదో స్త్రీలలో ఎక్కువ అన్నది వస్తూ ఉంటుంది అనమాట. మెన్సెస్ అన్నది ఇర్రెగ్యులారిటీస్ రావడము, నెలలు సరిగ్గా రాకపోవడము, వస్తున్నా కూడా ఫ్రీక్వెంట్గా రావడము, లేకపోతే ఎక్కువ ప్రొలాంగ్ అన్నది అవుతూ ఉండడము, ఈ అన్నది ఎక్కువ సమస్యలు అన్నది ఎక్కువగా ఉంటుంది. స్త్రీలతో పాటు పురుషుల్లో కూడా ఎక్కువ అన్నది కనిపిస్తూనే ఉంటుంది. అంటే ఎక్కువ స్త్రీలలో అన్నది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే ప్రధానంగా థైరాయిడ్ సమస్య వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు? టెస్ట్లు ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నదో మనం ఎక్కువగా బరువు ఎక్కువ పెరిగిపోవడం వల్ల కానీ, హెయిర్ ఫాల్ ఎక్కువ రావడం వల్ల కానీ, ఎక్కువ నీరసం రావడము, ఎక్కువ త్వరగా అలసిపోవడము, ఇలాగ ఎక్కువ సమస్యలు అన్నది ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అనేది చేయించుకుంటే థైరాయిడ్ అనేది డయాగ్నోస్ వస్తుంది. అంటే మనం థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకుంటాం అనమాట. TSH, T3, T4 అన్నది ఉంటుంది. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది ఉంటుంది అనమాట. దీని నార్మల్ లెవెల్స్ వచ్చేసి 0.5 నుంచి 5.5 వరకు అన్నది ఉంటుంది అనమాట. ఏదైతే అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మన థైరాయిడ్ గ్లాండ్ అన్నది ఫంక్షన్ అనేది నెమ్మదిగా జరుగుతుంది అనమాట. ఇది అన్నది అంటే థైరాయిడ్ గ్లాండ్ కంటే పిట్యూటరీ, హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఇది స్టిమ్యులేట్ అనేది చేస్తుంటుంది అనమాట. ఏదైతే ఉన్నదో మన ఫంక్షన్ తగ్గడం వల్ల థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతుంటుంది అనమాట. ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పెరిగితే దాన్ని మనం హైపోథైరాయిడ్ అని అంటాము. ఈ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్ కన్నా బాగా తక్కువగా 0.01 కన్నా తక్కువ ఉంటుంది, దీన్ని హైపర్ థైరాయిడ్ అనేది అలాగ డయాగ్నోస్ చేస్తాము. గొంతు దగ్గర వాపులాగా ఉండి, సమ్ ట్యూమర్స్ లాగా ఉన్నప్పుడు అదే నెక్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ నెక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి ఏదైనా దాంట్లో ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం అనగానే ఫైన్ FNAC అన్నది అన్నాను. అంటే కొల్లాయిడ్ గాయిటారా, అది ఎడినోమాటస్ గాయిటారా, ఏం గాయిటర్ అనేది దాన్ని మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి అనేది డయాగ్నోస్ టెస్ట్లు అనేది చేస్తాను అనమాట. అయితే థైరాయిడ్ లో కూడా 2 రకాలు ఉంటాయని చెప్పారు, హైపో, హైపర్. సో రెండింటి మధ్య సింప్టమ్స్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే హైపోథైరాయిడ్ అన్నది అనమాట ఏమవుతుందంటే దీంట్లో ఎక్కువ బరువు పెరగడం అన్నది జరుగుతుంటుంది. అంటే డైట్ అనేది ప్రాపర్గా తీసుకుంటున్నా, ఎక్కువ డైట్ తీసుకోబోతున్నా కూడా వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, త్వరగా అలసిపోవడము, నీరసం రావడము, ఈ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడము, హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నది వస్తూ ఉంటాయి, స్కిన్ డ్రై స్కిన్ రావడం కానీ ఇలాగ స్కిన్ కంప్లైంట్స్ రావడం అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మొత్తం థైరాయిడ్ వల్ల మొత్తం బాడీ అంతా అన్నదే ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. దీంతోపాటు డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, బవల్ మూమెంట్స్ సరిగ్గా లేకపోవడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రావడం, ఎంత తిన్నా కూడా త్వరగా అలసిపోవడము, ఇంప్రాపర్ అంటే అబ్జార్ప్షన్ అన్నది కూడా తక్కువ ఉండడము, ఇంకా దీంతోపాటు గైనిక్ ప్రాబ్లమ్స్ రావడము, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా అన్నది ఉంటుంది అనమాట. ఇవి హైపోథైరాయిడ్ లక్షణాలుగా అన్నది మనం డయాగ్నోస్ అవుతుంది అనమాట. ఈ లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చు హైపోథైరాయిడ్. ఓకే, అలాగే మరి అంటే ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ చేయడానికి జాగ్రత్తలు ఎలాంటివి తీసుకోవాలంటారు? ఓవర్కమ్ అంటే ఇదే అండి, ఏదైతే ఉన్నదో హైపోథైరాయిడ్ వచ్చినప్పుడు మన థైరాయిడ్ ఫంక్షన్ అనేది తక్కువ జరగడం వల్ల హార్మోన్స్ అనేది బయట నుంచి అనేది సప్లిమెంట్ అనేది ఉంటుందన్నమాట. మన ఎంతవరకు మన హార్మోన్ లెవెల్స్ని బట్టి ఎంత తగ్గిందో దాన్ని హార్మోన్ డోస్ లాగా బయట నుంచి తీసుకుంటూ ఉంటాం అనమాట. అది కాకుండా మనం ఏదైతే ఉన్నదో
హార్మోన్ లెవెల్స్ అనేది బయట నుంచి తీసుకుంటాం అనేది జరుగుతుంటుంది. దీంతోపాటు మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఏదైతే ఉన్నదో మనం కంటిన్యూస్గా ఏదైనా ఎక్సర్సైజ్ అనేది, బాడీకి అన్నది మూమెంట్ అనేది కంపల్సరీ ఉన్నది. ఒక మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం అన్నది, డైట్ అనేది ప్రాపర్ డైట్ తీసుకుంటాము, ఎక్కువ టెన్షన్స్ అన్నది లేకుండా ఎక్కువ ఒత్తిడి అన్నది తగ్గించుకోవడం అన్నది ప్రాపర్ డైట్ ప్రాపర్ హెల్త్ స్టైల్ వల్ల హెల్త్ లైఫ్ అనేది మనకు మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే థైరాయిడ్తో పాటు ఈ మధ్య మనం చూస్తున్నాం పీసీఓడీ కూడా చాలా మందిలో సమస్యను ఎదుర్కొంటున్నారు చాలా మంది. సో పీసీఓడీ అంటే ఏంటి, అసలు ఎలా నిర్ధారిస్తారు దీన్ని? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట. అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని కూడా అంటాం. ఏదైతే ఉన్నదో గర్భాశయం అన్నది ఉంటుంది, గర్భాశయానికి రెండు వైపులా రెండు ఓవరీస్ అండాశయాలు అన్నది ఉంటాయి అనమాట. దీని నుంచి మనకి ఎవ్రీ మంత్ అనేది ఒక ఓవం అనేది రిలీజ్ అవుతుంటుంది. ఒక మంత్ ఒక వన్ వైపు వన్ సైడ్ నుంచి రిలీజ్ అయితే వేరే మంత్ నెక్స్ట్ మంత్ వేరే అదర్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఏమవుతుందంటే మనకి ఓవరీస్ అన్నది రిలీజ్ అవ్వడం వల్ల, ఇమ్మెచ్యూర్ ఓవరీస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఇవి అన్నది సిస్ట్ లాగా అనేది ఫామ్ అవుతుంది అనమాట. దీనే నీటి బుడగలు అని కూడా అంటాం. దీంతో ఏమవుతుందంటే హార్మోన్ లెవెల్స్ కూడా ఫ్లక్చువేట్ అనేది అవుతుండడం. ఎల్హెచ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ అన్నది, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ హార్మోన్స్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మనకి ఈ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. ఈ ఫాలికల్స్ అన్నది దాంట్లో ఉండిపోవడం వల్ల అవి సిస్ట్ లాగా అన్నది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. దీంతో ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. ఓకే, హలో. హలో అండి, మనోజ్ గారు నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. మేడం నాకు హైపోథైరాయిడ్ ఉంది, ప్రెజెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, ఈ టైంలో అసలు ఏమి కొన్ని ఏమి తీసుకోవాలి అసలు మీరు కొంచెం చెప్తారా మాకు? ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్నో మంత్ అమ్మా? 7th month అండి. నాకు 27% వచ్చింది హైపోథైరాయిడ్. అంటే టీఎస్హెచ్ లెవెల్ 27 ఉన్నదమ్మా? అవును మేడం. ఎంత వాడుతున్నారు ఇప్పుడు టాబ్లెట్? 100 mcg వాడుతున్నాను. ఓకే అండి, ఆ టాబ్లెట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందండి. అంటే ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ స్టేజ్లో కొంచెం వరకు థైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మనం ఒక కంపల్సరీ 3 months అనేది చెక్ చేయించుకుంటూ ఉండాలి థైరాయిడ్ లెవెల్స్ అనేది. దాన్ని బట్టి హార్మోన్ టాబ్లెట్స్ అనేది మార్చుకుంటూ ఉండాలండి. ఓకే, రైట్ డాక్టర్, చెప్పండి. పీసీఓడి లక్షణాలు ఎలా ఉంటాయి? పీసీఓడి లక్షణాలు కూడా ఏమవుతుందంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుంది. అయితే ప్రొలాంగ్డ్ మెన్సెస్ అనేది ఉంటుంది, అంటే పీరియడ్స్ అనేది బ్లీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. లేకపోతే యాబ్సెంట్ ఆఫ్ మెన్సెస్ అనేది, ఎమినోరియా అనేది అంట, అంటే కంటిన్యూస్గా లాంగ్ మంత్స్ అనేది పీరియడ్ అనేది రాకపోవడం ఉంటుంది. దీంట్లో కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా జరుగుతుంది అన్నమాట. వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు బ్లాక్నెస్, స్కిన్ అనేది డ్రై అవ్వడము, డార్క్నెస్ రావడము, నెక్ చుట్టూ డార్క్నెస్ అనేది రావడము, ఒబేస్ అయిపోవడంతో పాటు అన్నెసరీగా అంటే త్వరగా అలసిపోవడము, వీక్నెస్, ఇవన్నీ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనం దాంతో మనం ఒక నార్మల్ స్కాన్ ద్వారా మనం డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. నార్మల్ అబ్డోమినల్ అండ్ పెల్విక్ స్కాన్ ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు. దీంతోపాటు మనం ఉన్న ఒకసారి పీసీఓడి డయాగ్నోస్ అయ్యాక దాన్ని బట్టి హార్మోన్ లెవెల్స్ కూడా మనం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇవి ఎలాగో ఉన్నాయి, దీన్ని బట్టి మనం డయాగ్నోస్ అవుతుంది అనమాట. అయితే పీసీఓడి డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మన హార్మోన్ లెవెల్స్ని బట్టి మనం అన్నది పీరియడ్స్ ఫస్ట్ మన కంప్లైంట్స్ ఏమున్నాయి దాన్ని బట్టి సిమ్టమ్స్ అన్నది సిమ్టమ్ వైజ్గా రికవర్ అయ్యేలాగా. మనకి హోమియోలో అయితే ఏదైతే ఉన్నదో ఆ మోడర్న్ సైడ్ అనేది మనం సిస్ట్లు అనేది డ్రిల్ చేయడము, లాప్రోస్కోపీ ద్వారా చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ అలా చేసినా కూడా మళ్ళీ అవి రికర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఫ్రీక్వెంట్గానే ఉంటుంది అనమాట. అలా కాకుండా హోమియోలో మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా ముందు మన సిమ్టమాటిక్గా మనకు రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. దాంతో మనకి పీసీఓడి అనేది ఏ విధమైన సర్జరీ లేకుండా కూడా ఆ సిస్ట్లు అనేది కరిగిపోవడానికి మనకు హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ అనేది ఉంటాయి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా నీటి బుడగలు వస్తుంటాయి గర్భాశయంలో, ఈ మధ్యకాలంలో చాలామంది ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. అయితే ఒకసారి లాప్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్? ఖచ్చితంగా వస్తాయి, మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అయితే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు రాకుండా అంటే ఫస్ట్ నుంచి కూడా అనేది మనకు ఫస్ట్ మెన్సెస్ అటెండ్ అయినప్పటి నుంచి, మెనార్కే ఏజ్ నుంచి మనం మెన్సెస్ రెగ్యులర్ అవుతున్నాయా లేవా అన్నది చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా యాబ్సెంట్ అవుతున్నాయి అంటే దానికి కారణం ఏంటన్నది ముందు మనం చెక్ చేసుకోవాలి. ప్రొలాంగ్డ్గా ఒక 2-3 months అయినా కూడా మెన్సెస్ రావట్లేదంటే ఇమీడియట్గా మనం చెక్ చేయించుకున్నప్పుడు
నార్మల్ హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సింపుల్ అబ్డామినల్ స్కాన్ ద్వారా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఒకవేళ సిస్ట్లు అనేది ఉన్నాయి అని అనుకుంటే మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే త్వరగా మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. పీసీఓడీ అనేది అంత ప్రాణాంతకమైనది ఏమి కాదు, కాకపోతే దాంట్లో కొన్ని రకాల సిస్ట్లు అనేది ఉంటుంది అనమాట. ఫారోవేరియన్ సిస్ట్ అని, చాక్లెట్ సిస్ట్, ఎమరేజిక్ సిస్ట్, ఇవన్నీ టాషన్ సిస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ సిస్ట్లో ఏమవుతుందంటే సిస్ట్ మెల్ తిరగడం వల్ల మనకు సివియర్ పెయిన్, కంప్లైంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మనము ఇమీడియట్గా సర్జరీ అన్నది ఉంటుంది. అదర్వైజ్ మనం డయాగ్నోజ్ అయిన వెంటనే పీసీఓడీ అనేది ఏదో ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కంపల్సరీ అన్నది ఉంటుంది అనమాట. అయితే ఈ థైరాయిడ్ అండ్ పీసీఓడితో పాటు చాలా మంది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అసలు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? అసలు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం ఏమి అని అంటాము. అంటే ఏదైతే ఉన్నదో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఇయర్ వరకు కూడా ఎటువంటి కాంట్రసెప్ట్ యూజ్ చేయకుండా నార్మల్ లైఫ్ స్టైల్ అనేది యూజ్ చేస్తే నార్మల్గా ఉన్నప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అంటాం. ఇన్ఫర్టిలిటీలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని 2 వెరైటీస్ ఉంటుంది. అంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన లైఫ్ తర్వాత మ్యారేజ్ లైఫ్ తర్వాత అసలు ప్రెగ్నెన్సీ కానీ ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి అబార్షన్స్ ఏమైనా అయినా, మిస్కారేజ్ అయినా కానీ, స్టిల్ బర్త్ అంటే చనిపోయిన బేబీస్ పుట్టడం వల్ల కానీ, లేకపోతే ఒక బేబీ పుట్టిన తర్వాత మెన్సెస్ అబ్సెన్స్ వల్ల కానీ, హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కానీ నెక్స్ట్ చైల్డ్ ప్లాన్ అన్నది లేకపోతే దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం అన్నమాట. ఇది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి మనం అన్నది మనం ఎలాగ ఉన్నది, ఇన్ఫర్టిలిటీ చేంజెస్, కారణాలు అన్నవి అన్నది డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ రీజన్స్ ఒక 30% ఉంటే మనకు మేల్ రీజన్స్ కూడా ఒక 30% అన్నది ఉంటుంది అనమాట. ఫీమేల్స్లో మనకు హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి, మెన్సెస్ రెగ్యులర్ ఉన్నదా లేదా, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఎగ్ రిలీజ్ అనేది ఎలాగున్నది, ఇవన్నీ కూడా మనం డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీకి వచ్చేసరికి మేల్ కారణాలు అంటే స్పర్మ్ కౌంట్ ఎలాగున్నది, స్పర్మ్ మోటిలిటీ ఎలాగున్నది, ఇవి మెయిన్గా అన్నది మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే అసలు ఇన్ఫర్టిలిటీ రాకుండా ఏమన్నా అంటే స్టార్టింగ్ నుంచి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? స్టార్టింగ్ నుంచి అంటే మనం ఏదైతే ఉన్నదో మనం మెన్సెస్ మెనార్కే ఏజ్ అప్పటి నుంచి కూడా మనం రెగ్యులర్గా మన హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తూ మన మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతో మనకు హార్మోనల్ లెవెల్స్ అనేది పర్ఫెక్ట్గా అన్నది ఉంటుంది. మనం హెల్దీ లైఫ్ స్టైల్ యూస్ చేసుకుంటూ టెన్షన్స్, స్ట్రెస్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ హెల్దీ లైఫ్ డైట్తో వీటన్నిటితో మనం ఇవన్నీ కూడా చాలా వరకు పోస్ట్పోన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఇందాక చెప్పినట్టుగా మిస్క్యారేజెస్ కూడా చాలా మందికి రెగ్యులర్గా అవుతూ ఉంటాయి, 1 or 2 మిస్క్యారేజెస్. అసలు అది మిస్క్యారేజ్ అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఏదైతే ఉన్నదో మనకి 2-3 మంత్స్ కూడా కాకుండా మనకి అబార్ట్ అన్నది అయిపోతే దానికి రీజన్స్ అనేది చేసుకోవాలన్నమాట. అబార్షన్స్ ఎందుకు అవుతున్నాయో మనము డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్యాథాలజీ అంటే డీ ప్యాథాలజీ ఏమైనా ఉన్నదా, ఏమైనా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఏదైనా టార్చ్ లాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నదా, పాస్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నదా, ఇవన్నీ కూడా డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ అబార్షన్స్ అనేది మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నా, లాంగ్ జర్నీస్ తీసుకున్నా, సరైన రెస్ట్ తీసుకోపోతున్నా, లేకపోతే సర్విక్స్ ఇన్కాంటినెన్స్ ఏమైనా ఉన్నదా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అనేవి ఖచ్చితంగా మనం నిర్ధారణ చేయించుకోవాల్సి ఉంటుంది. జన్యుపరంగా లోపాలు ఏమైనా ఉంటాయంటారా దీనికి కారణాలు? జన్యుపరంగా అలాగా లోపాలు అన్నది ఉండదు అనమాట, అలాంటివి ఏమి ఉండదు. అయితే స్టార్ హోమియోపతిలో ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? స్టార్ హోమియోపతిలో అంటే బెస్ట్ హోమియో మెడిసిన్స్ అయితే ఉన్నాయండి. ఏదైతే ఉన్నదో మనం ఇన్ఫర్టిలిటీ యొక్క కారణాలు అన్నది డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. మనం దేనివల్ల వస్తున్నది, అది థైరాయిడ్ వల్ల వస్తుందా, పీసీఓడీ వల్ల వస్తుందా, ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఉన్నదా. మనం ఈ సిమ్టమ్స్ అనేది అన్నిటినీ రెగ్యులర్ చేసుకొని మనం ఒక్కొక్క సిమ్టమ్స్ని మోడిఫై చేసుకుని పేషెంట్ని కూడా తీసుకొని కాన్స్టిట్యూషనల్ బేసిస్ మీద తీసుకొని బెస్ట్ హోమియో మెడిసిన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే డాక్టర్, లక్ష్మి గారు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. హలో లక్ష్మి గారు. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. అదే పాపకి మ్యారేజ్ అయ్యి 2 ఏళ్ళు అయిందండి. ఓకే అండి. అయ్యాక ఫస్ట్ మ్యారేజ్ అయినంటే కన్సీవ్ అయింది పాప. ఓకే. కన్సీవ్ అయ్యాక 4వ నెల రాగానే బేబీ గ్రోత్ పెరగలేదు, డెత్ అయిపోయింది అని ఆభాషం చేశారు. ఓకే. అయితే అయిపోయి ఇప్పటికి ఒక 10 ఏళ్ళు అయింది, ఇంతవరకు కన్సీవ్ అవ్వలేదు. తర్వాత ఒక 3 నెలల నుంచి నెలసరిలు కూడా టైంకి రావట్లేదు. మరి ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించారా అండి?
చేపించాం మేడం గారు, చేపించి అల్ట్రా స్కానింగ్ అని చేశారు. ఢిల్లీలో ఉంటారు వాళ్ళు, అక్కడ లేడీ డాక్టర్ గారు చేశారంట. ఏమని ఎగ్స్ పెరగాలి, హార్మోన్స్ అంతా బాగానే ఉంది, ఎగ్స్ పెరగాలని చెప్పి ఏదో మెడిసిన్ ఇచ్చారంట. దాని మీద హెల్త్ పెరిగినాయి అంటే ఫుల్గా. ఎగ్స్ పెరిగాక ఒక 15 రోజులు మెడిసిన్ ఇచ్చి ఈసారి కన్సీవ్ అవుతారు పర్వాలేదు అని చెప్పారంటండి మేడం గారు. ఓకే అండి. దాని వల్ల ఇంకేమైనా ఇతర ప్రాబ్లం ఉంటాయో ఏంటని పాప జడుస్తుంది అంతే. ఫస్ట్ ఒకసారి అలాగే అయింది కదా అని చెప్పి. అలా ఏమి ఉండదండి, ఈసారి ప్రెగ్నెన్సీ వచ్చాక జాగ్రత్తలు తీసుకుంటే మనం ఎందువల్ల అన్నది ముందు రీజన్స్ అన్నది మనం చేసుకుని రూల్ అవుట్ చేసుకుంటే మన ప్రెగ్నెన్సీ అన్నది కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు మనం హోమియో మెడిసిన్స్ కూడా యూజ్ చేసుకోగలిగినట్టయితే ఏదైతే ఉన్నదో ఫస్ట్ అబార్షన్ అన్నది ఉన్నదో అది మళ్ళీ మన రిపీట్ కాకుండా మనకి నార్మల్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి నార్మల్ డెలివరీ అయ్యేలాగా కూడా హోమియోలో మెడిసిన్స్ అన్నవి ఉంటాయండి. ఖచ్చితంగా ఒకసారి మీరు దగ్గరలోనే ఒకసారి బ్రాంచ్కి విజిట్ అవ్వండి, దాన్ని బట్టి మీ సింటమ్స్ అన్నింటినీ తీసుకుని మీకు ఖచ్చితంగా మంచి హోమియో ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే రైట్ డాక్టర్. చాలామంది అనుకుంటూ ఉంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయంటారు, అది నిజమంటారు? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే ఏదైతే ఉన్నదో మనం థైరాయిడ్ అన్నది మొత్తం బాడీలో ఉన్న మొత్తం మెటబాలిజం అన్నింటినీ రెగ్యులర్ చేస్తున్నాం. అంటే ఏదైతే మనం థైరాయిడ్ హార్మోన్ అన్నది తక్కువ అయ్యి థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ తగ్గడం వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఓవరీస్ మీద కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఎగ్ రిలీజ్ అవ్వకపోతే మనకి మెన్సెస్ అన్నది యాబ్సెన్స్ అన్నది అవుతుంటుంది. ఎమినోరియా ఇవన్నీ ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. ప్రొలాంగ్ ఎమినోరియా రావడం వల్ల కానీ ఒకవేళ యాన్యువలేటరీ సైకిల్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఎగ్ రిలీజ్ అవ్వకుండా కూడా మెన్సెస్ అన్నది వస్తూ ఉంటుంది అన్నమాట. దీంతో కూడా ఖచ్చితంగా మనకి థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అని ఉంటుంది అన్నమాట. మనం ఏదైతే ఉన్నదో మనం ముందు థైరాయిడ్ ఫంక్షన్ లెవెల్స్ అనేది నార్మల్ చేసుకోవాలి. మనం ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా ఉండాలి, హార్మోన్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి, మన పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి మన బాడీ వెయిట్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా మిస్క్యారేజ్ అయిన తర్వాత అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్డ్గా ఉండాలంటారు? అదే అండి, ఏదైతే ఉన్నదో మిస్క్యారేజ్ అయ్యి ఎందుకు అయ్యింది అన్నది ముందు మనం రీజన్స్ అన్నది కంపల్సరీ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, టార్చ్ లాగా ఏమైనా ఉన్నదా, మనం కంటిన్యూస్ స్ట్రెస్ అన్నది ఉన్నదా, రెస్ట్ లేకుండా అన్నది ఉన్నదా, ఎక్కువ లాంగ్ జర్నీస్ అన్నది చేస్తున్నారా, ఇవన్నీ అన్నది కంటిన్యూస్గా రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. దీంతో మనకి ప్రెగ్నెన్సీ అన్నది కంటిన్యూ అవుతుంది. అయితే వన్స్ మిస్క్యారేజ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ బేబీని ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ? నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, అంత నార్మల్గానే ఉంది అని అనుకుంటే ఒక 2-3 మంత్స్లో నెక్స్ట్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నది, ఏదైనా సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నది అన్నప్పుడు ఇన్ఫెక్షన్ కోసం ట్రీట్మెంట్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి తర్వాత అన్ని రూల్ అవుట్ చేసుకున్నాక హార్మోన్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, మనకి ఎగ్ రిలీజ్ అయింది కూడా నార్మల్ సైజ్ ఉండి నార్మల్గా ఉన్నది అనుకున్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ 6 మంత్స్లో అనేది మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయితే హోమియో కేర్లో థైరాయిడ్ అండ్ పీసీఓడికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? హోమియోపతి మన స్టార్ హోమియోపతిలో అన్నది థైరాయిడ్కి పీసీఓడికి మంచి ట్రీట్మెంట్ ఉన్నదండి. ఏదైతే ఉన్నది మన థైరాయిడ్ అన్నది మనం ఒక గ్లాండ్ అన్నది మన ఫంక్షన్ అనేది తగ్గుతుంది అనమాట. దానికి మనం బయట నుంచి హార్మోన్ లెవెల్స్ అనేది హార్మోన్స్ టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటాం. అలా కాకుండా మనం హోమియో ఆడడం వల్ల ఏమవుతుందంటే మనం థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ని పెంచుతుంది అనమాట. బయట నుంచి హార్మోన్ ఇచ్చేది ఏమి ఉండదు, దాని యొక్క ఫంక్షన్ని పెంచడం వల్ల మనకి కంప్లైంట్స్ అన్నీ తగ్గుతుంటుంది. బయట నుంచి హార్మోన్ లెవెల్స్ టాబ్లెట్స్ తీసుకుంటున్నా కూడా చాలామంది సింటమ్స్తో బాధపడుతూనే ఉంటారు. ఏదైతే ఉన్నదో ఈ వెయిట్ గెయిన్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఈ సింటమ్స్లో ఎక్కడ కూడా మనకి రిలీఫ్ అనేది ఉండదు అన్నమాట. మనం ఇది ఏమవుతుందంటే మనం హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కంటిన్యూ చేస్తున్న హార్మోనల్ టాబ్లెట్స్ కంటిన్యూ చేసుకుంటూనే సైమల్టేనియస్గా హోమియో ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ అన్నది పెరుగుతుంది. గ్రాడ్యువల్గా మనం వాడుతున్న థైరాయిడ్ హార్మోనల్ టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని గ్రాడ్యువల్గా టాపర్ చేసుకుంటూ ఒక కోర్స్ ఆఫ్ టైం యూస్ చేసినప్పుడు కంపల్సరీ అన్నది ఆ టాబ్లెట్స్ తీసేసి మనం లైఫ్ లాంగ్ కూడా హార్మోన్ టాబ్లెట్స్ లేకుండా ఈ హోమియో ట్రీట్మెంట్తో మనం కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంత ఈజీగా ప్రెగ్నెంట్ అవ్వరు, ఒకవేళ అయినా కూడా మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అంటారు, అది ఎంతవరకు నిజం? అంటే ఇదేనండి, ఏదైతే ఉన్నదో థైరాయిడ్ ఫంక్షన్ అన్నది మనం ఓవరేజ్ మీద కంపల్సరీగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఏదైతే మనం ఎగ్ రిలీజ్ అన్నది కరెక్ట్గా లేకపోయినప్పుడు ఇన్ఫర్టిలిటీ చేంజెస్ అన్నది కంపల్సరీ అన్నది ఉంటుంది. మనం థైరాయిడ్ ఫంక్షన్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు సేమ్ వైజ్ మన యూట్రస్ ఎలాగ ఉన్నది, మన ఏదైతే ఉన్నదో ఈ హైపోథైరాయిడ్ కేసెస్లో ఏమవుతుందంటే ఎమినోరియా వీటన్నిటితో కూడా మనకి గర్భసంచి ఎలాగ ఉన్నది, దాంట్లో ఉన్న ఎండోమెట్రియం థిక్నెస్ కానీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటు ఈ సింటమ్స్ అన్నింటినీ రిలీఫ్ చేసుకుంటూ మనం ప్రెగ్నెన్సీ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా?
ఏదైతే ఉన్నదో హెల్దీ డైట్ హ్యాబిట్స్ అన్నది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే ఉన్నదో థైరాయిడ్తో బాధపడే వాళ్ళు కొంతవరకు అయోడిన్ ఎక్కువ ఉండే డైట్ అనేది తీసుకోవాలి. గాయిట్రోజెనిక్ ఫుడ్ అన్నది కొంతవరకు దూరం చేయాలి. క్యాబేజ్, క్యాలిఫ్లవర్ కానీ, సోయా ఈ ప్రోడక్ట్స్ అన్నది తగ్గించుకుంటూ నార్మల్ ఫైబర్ ఫుడ్ ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలి. వెయిట్ అనేది ఎక్కువ పెరుగుతుంటారు కాబట్టి కొంతవరకు ఫ్యాటీ డైట్ అనేది తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అన్నది ఉండాలి. ఒక 45 మినిట్స్ అనేది ఏదైనా ఎనీ ఎక్సర్సైజ్ అనేది చేయడం వల్ల హార్మోన్ లెవెల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెల్దీ డైట్ మెయింటైన్ చేసుకుంటూ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోగలిగినట్టయితే మన కంపల్సరీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్తో పాటు మన హోమియో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టయితే మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అయితే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా థైరాయిడ్ లెవెల్స్ మళ్ళీ అంటే సడన్గా వస్తూ ఉంటాయి అంటారు. దాంతోపాటు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బీపీ కూడా పెరుగుతుంది అంటారు కదా. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మనకు థైరాయిడ్ అనేది ఫ్లక్చువేషన్ అవుతూ ఉంటుంది, 3 స్టేజెస్లో అన్నది అవుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఉన్నదో ఫస్ట్ మైనార్కే ఏజ్లో అన్నది మనము థైరాయిడ్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన ప్రెగ్నెన్సీ ఏజ్లో కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి మెనోపాజ్ అటైన్ అప్పుడు ఏజ్లో కూడా మనకు థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మన ప్రెగ్నెన్సీ అటైన్ అయిన తర్వాత మనం కంపల్సరీ అనేది థైరాయిడ్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం హార్మోన్స్ అనేది ఎలా ఉన్నది ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న బేబీ గ్రోత్ కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కంపల్సరీ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. కొంతమందిలోనే డయాబెటీస్ లెవెల్స్ కానీ బీపీ లెవెల్స్ కానీ పెరుగుతుంటుంది. నార్మల్గా అందరికీ అన్నది ఉండదు, అవి మనం రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి 3 మంత్స్కి ఒకసారి. దాంతో మనం మెయింటైన్ అవుతూ ఉంటాము. అయితే పీసీఓడి కూడా ఫస్ట్ నుంచి ఉంటుందో లేదంటే వాటిలో కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అంటారు? అదే అండి, పీసీఓడి అన్నది ఏదైతే ఉన్నదో అందరికీ ఓవరీస్ అనేది ఉంటాయి, గర్భ సంచి ఉంటుంది, ఓవరీస్ అన్నది ఉంటుంది. ఇది ఏదైతే ఉన్నదో మనకి ఓవరీస్ అనేది ఇమ్మెచ్యూర్ అంటే మన హార్మోన్స్ లెవెల్స్ అనేది తేడా రావడం వల్ల ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ ఒకదానికి ఒకటి కలిసి ఉండడం వల్ల సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ సిస్ట్లు అన్నది ఎలాగ ఫామ్ అవడం వల్ల అవి నీటి బుడగలు అని అంటాం. దీంతో మనకేమవుతుందంటే ఎల్హెచ్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ హార్మోన్లో హెచ్చు తగ్గులు అన్నది వస్తాయి. దీంతోపాటు మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట. దీంతో ఏమవుతుందంటే ఇది మేల్ హార్మోన్ కాబట్టి అన్వాంటెడ్ గ్రోత్ రావడము, హెయిర్ గ్రోత్ అన్నది అన్వాంటెడ్గా ఎక్కువ బాడీ మీద కూడా గ్రోత్ ఎక్కువ రావడము, ఇవన్నీ కూడా మేల్ హార్మోన్స్ ఇవన్నీ లక్షణాలు అన్నది ఎక్కువ అవుతుంటాయి. దీంతోపాటు బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి, పీరియడ్స్ రావడం కానీ, ఎమినోరియా ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. అయితే చాలా మంది ఫస్ట్ బేబీని కన్న తర్వాత కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? ఫస్ట్ బేబీ వచ్చాక కూడా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పటికి రావచ్చు, అదే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాం కదా. ఆ సెకండరీ ఇన్ఫర్టిలిటీ కండిషన్స్లో ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ రాకపోయినా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ అనేది ఎప్పుడైనా హెచ్చు తగ్గులు రావచ్చు కాబట్టి ఏ ఏజ్లో అయినా రావచ్చు అనమాట. మెనార్కే ఏజ్ ఎప్పటి నుంచి మెనోపాజ్ ఏజ్ వరకు ఏ ఏజ్లో అయినా కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది. మనం డయాగ్నోస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎలా ఉన్నది ఏంటి అన్నదాన్ని. ఓకే డాక్టర్, మరి థైరాయిడ్ సమస్యలకి అలాగే పీసీఓడి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఇది వాళ్ళ నమస్తే డాక్టర్, చూస్తూనే ఉండండి భారత్ టుడే.